ఒక్కొక్క రెండు పండు ఒలిచి నెమ్మదిగా తొక్కబడేసి ఆ గుజ్జు మాత్రం దేవుడికి ఇస్తున్నట్టుగా ప్రాక్టీస్ చేశాడు తన ముందు విగ్రహం పెట్టుకున్నాడు ఆ నుంచి నెమ్మదిగా ఆ స్వామిని దర్శిస్తున్నాడు అందుకోసం ఆ స్వామికి ఇస్తున్నట్టుగా నెమ్మదిగా ప్రాక్టీస్ చేశాడు ఇలా ఒక పండు తర్వాత ఒక పండు ఒక పండు తర్వాత ఒక పండు అలా చాలా అభ్యాసం చేశాడు వారం పది రోజులు ఆ గెలంత అయిపోయిన తర్వాత అభ్యాసం చేశాడు ఇక అనుకున్నాడు నేను ఇప్పుడు పొరపాటున కూడా ఆయన తొక్క పెట్టను గుజ్జు పాడేను ఆ గుజ్జే తినిపిస్తాను దేవుడికి అని చెప్పేసి నిశ్చయించుకున్నాడు మళ్ళీ కొన్ని అరుటి పండు పెట్టుకున్నాడు ఆ రోజు ధ్యానంతో ఉన్నాడు స్వామి ఒకసారి దర్శనం అని చెప్పేసి నిరంతరం ఆయన మీదనే మనసు పెట్టి ధ్యానించి భక్తితో శ్రద్ధతో ఆ ఆరాధించడం వల్ల ఆ జపించడం వల్ల మళ్ళీ ఆ విష్ణుమూర్తి మళ్ళీ కనిపించాడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు చాలా సంతోషం కలిగింది ఆయన కళ్ళకు నుంచి నీళ్ళు వస్తున్నాయి శరీరం పులకరిస్తుంది ఏం చేయాలో తోచట్లేదు అప్పుడు గుర్తొచ్చింది అయ్యో నేను ఇన్నాళ్ళు అభ్యాసం చేశాను కదా స్వామికి అరటిపండు నేను నివేదించాలని చెప్పేసి అనుకొని అభ్యాసం చేసిన దాన్ని మళ్ళీ మర్చిపోతే ఎలాగా అని చెప్పేసి అనుకొని పక్కన అరటిపండు తీసుకున్నాడు అలా ఆ అరటి పండుగ తీసుకొని జాగ్రత్తగా ఇంతకుముందు అభ్యాసం చేశాడు కాబట్టి దాన్ని దృష్టి పెట్టి తొక్క మాత్రం పడేసి గుజ్జుని ఆయన నోట్లో పెట్టేసాడు పెట్టేసరికి ఆయన థూ అని ఉమ్మేశాడు ఉమ్మేసి ఆయన వెళ్ళిపోబోయాడు అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఏం స్వామి ఇలా అని పొరపాటు జరిగిందా నా వల్ల నేను ఇప్పుడు సరిగ్గానే పెట్టానే ఇంతకుముందు నేను గుజ్జు పడేసి పెడితే హాయిగా తిన్నావు ఇప్పుడేమో గుజ్జు నోట్లో పెడితే తువ్వను ఉమ్మేస్తున్నావు తొక్కనేం పడేస్తాను కదా ఇప్పుడు పెట్టింది గుజ్జే కదా అని చెప్పేసి అన్నాడు అంటే అప్పుడు ఆ భగవంతుడి నాడు నాయన నువ్వు ఆనాడు నువ్వు తొక్కబెట్టినా నేను తొక్కబెడుతున్నా ఝాస లేకుండా భక్తితో నాకు సమర్పించావు దానిలో భక్తి నిండి ఉంది కాబట్టి తొక్క కూడా అమృతంలాగా లాగా అనిపించి నేను తినేసాను ఈనాడు నువ్వు గుజ్జు పెడుతున్నా కూడా దాంట్లో భక్తి లేదు భక్తి రహితంగా నువ్వు నాకు గుజ్జు పెట్టాలి గుజ్జు పెట్టాలి అంటే తపనతో వాంఛతో ఆ కోరికతో నువ్వు నాకు పెట్టావు కాబట్టి అది నాకు రుచించట్లేదు అది విషంలాగా అనిపించింది అని గుమ్మేశాను అన్నాడు అనగానే అయ్యో ఇంత పొరపాటు జరిగిన స్వామి క్షమించండి అని చెప్పేసి ఈయన పడేసరికి ఆయన అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు భగవంతుడు అంతర్ధానం అయ్యాడు నేను చాలా బాధ కలిగింది అయ్యో నేను నాలో శ్రద్ధ లోపించింది కదా అని చెప్పేసి అనుకున్నాడు అందుకోసం శ్రద్ధతో చేసిందే ఫలితాన్ని ఇస్తుంది శ్రద్ధతో ఏది చేయకపోయినా దానివల్ల ఫలితాన్ని మనం పొందలేము అని చెప్పి మనకి ఈ తూహృతం చెప్తుంది కాబట్టి భక్తి శ్రద్ధలు శ్రద్ధ కావాలి భక్తి కావాలి ఈ భక్తి శ్రద్ధలు రెండు ఉండాలి పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి భక్తి అనేది భగవంతుని సేవించడానికి వచ్చేది సేవా దృక్పథం కలిగి ఉంది శ్రద్ధ అనేది ఏకాగ్రతకు సంబంధించింది కాబట్టి ఈ రెండూ కూడా భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నవాడే భగవంతులు చేరగలుగుతాడని చెప్పేసి మనకి ఈతివృత్తం చెప్తుంది అందువల్ల శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం అని చెప్పేసి మనకు ఉపనిషత్తులు చెప్తారు ఏది చేసినా సరే శ్రద్ధతో చేయాలి శ్రద్ధతో ఇవ్వాలి శ్రద్ధతో పనిచేయాలి శ్రద్ధతో ధ్యానించాలి కాబట్టి శ్రద్ధ చాలా ముఖ్యమైంది అలాగే భక్తి ముఖ్యమైంది భక్తి లేనిది దానివల్ల ఫలితం ఉండదు అని చెప్పేసి మనకి ఈతివృత్తం చెప్తుంది కాబట్టి మనం భక్తి పూర్వకంగా భౌతికమైన విషయం పనిచేసిన ఆధ్యాత్మికమైన పనిచేసిన ఇతర దేంట్లో అయినా సరే భక్తి పూర్వకంగా చేయాలని చెప్పేసి మనకి ఇతివృత్తం చెప్తుంది కాబట్టి మనం కూడా భక్తితో మనం సాధన చేద్దాం ఆ స్వామిని భక్తితోనే దర్శించుకుందాం భక్తితో ఆయనలో లీనం అవుదాం చివరకు ఆ భక్తుడు అలాగా స్వామిలో లీనమైపోయాడు అలా సాధన చేస్తున్నాడు భక్తి పోకుండా చూసుకున్నాడు భక్తి మనస్సులో నిలిచినాడు తప్పకుండా భక్తుడు భగవంతులో చేరుతాడని చెప్పి మనకి ఈ వృత్తం చెప్తుంది స్వస్తి